లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి ఆయన స్వామి ఏం లేదు సార్ ఎయిడెడ్ స్కూల్స్ సంబంధించి గతంలో ఆల్రెడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ పాఠశాలలో ఉన్న సిబ్బందిని వెనక్కి తీసుకుని చాలా చోట్ల ఇప్పుడు ఇబ్బంది పడుతున్న పరిస్థితి సో ఆ ఎయిడెడ్ స్కూల్స్ మీద ఏం దృష్టి పెడితే రేషనలైజేషన్ పేరుతో చాలా చోట్ల స్కూల్స్ మూసేశారు సో వీటి మీద దీనివల్ల ఏంటంటే చాలా మందికి కొన్ని చిన్న చిన్న గ్రామాలకి విద్యార్థులు చదువుకోలే చదువు దూరం అయ్యే పరిస్థితి సో దీని మీద ఏమైనా దృష్టి పెట్టే ఆలోచన प्रधान गत प्रभुत्म दीये मल्ले आपशन इद्त लीगल लिटिगेशन ने निर्णय इद्त लीगल प्रॉब्लम दाने पैन आलरे प्रिंसिपल सेक्रेटरी आध्र्यन कमीटी वाल रिव्यू 117 जीओ पैन वाल तरह एक्सरसाइज वाल रेडी अच्छे ने वन मंत पड़ता है हंड्रेड पर्सेंट चंद्रबाबु नायडु गारु गौरव मुख्यमंत्री गारु नोटिस इसक इश्यू दाने परिष्करिंचाल्सिन बाध्यता इलांटि डौट लेदु नेलाखरु वरकु टाइम पड़ुतुंदि कोन्नि रीचेस की एनवायरमेंटल क्लियरेंस अडिगां कोन्नि रीचेस इंका वरद नीर वस्तु अभी क्लियर इंक मे इसके अवकाश हो रुपल पन्मे धरक इतमो प्लस आर मैनस 10-15% अदे धर की इकमें लक्ष्य अभी साधि साधि तीरता सर पार्टी राष्ट्र अद्यक्ष पल्लागर व्याख्य जस्ट इमेज इमेज बट इक कंफ्यूजन देर इज नो कंफ्यूजन चाल स्पष्ट चपदल शासन सभ्यु విశాఖపట్నం వచ్చేగల శాసన సభ్యులు ఎంపీలు అందరూ కలిసికట్టుగా పని చేస్తున్నారు కానీ మేము కూడా పెద్ద కుటుంబమే చిన్న డిస్అగ్రీమెంట్లు ఉంటే మేము కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటాం వేర్ ఇట్స్ ద మ్యాటర్ అందుకని ఆ పార్టీ లాగా మేము రోడ్ల పైనకి కొట్టుకోం కదా నేను దానికి సమాధానం చెప్పి మూడోసారి అడుగుతున్నా నేను అదే సమాధానం చెప్తున్నా ఏంటమ్మా ఎవరు చెప్పారమ్మా చాలానే తెలుసు అమ్మా ఆయన ఎక్కడ చెప్పలేదు నంబర్ 1 వన్ సెకండ్ నేను చెక్ చేసుకున్నాం నంబర్ 2 మేము కూడా కుటుంబం చిన్న చిన్న సమస్యలు ఉంటాయి చిన్న ప్రాయలు ఉండొచ్చు ఒక రూమ్ లో కూర్చొని మేము మాట్లాడుకొని పరిష్కరిస్తాం మీకు ఎందుకు కంగారు బ్లూ మీడియా నెక్స్ట్ సార్ సార్ వైజాగ్ రిలేటివ్ గా క్వశ్చన్ సార్ తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఆ రోడ్ బ్లాక్ చేస్తే మీరు ఓపెన్ చేయించారో కానీ రుచికొండ ప్యాలెస్ చుట్టూ రింగ్ రోడ్ అప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో నిర్మాణమైనటువంటి రోడ్ ని కూడా వైసీపీ ప్రభుత్వంలో బ్లాక్ చేశారు కానీ వేల సంఖ్యలో టూరిస్టులు ఇబ్బంది పడుతున్నారు ఇవాల ఆ రోడ్ ని ఎప్పుడు ఓపెన్ చేస్తారు అది రింగ్ రోడ్ కాదు అది కింద నుంచి పైకి వెళ్ళే రోడ్ ఒక భాగం ఎటుగో ఎందుకంటే ప్యాలెస్ కూడా కాపాడుకోవాలి ఎవరంటే వాళ్ళు వెళ్ళి మళ్ళీ దాన్ని ధ్వంసం చేస్తే ఇబ్బంది కనుక ఆ ప్యాలెస్ ని కూడా కాపాడుకోవాలి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా జాగ్రత్త కాపలగాయాలి ఇటు పక్క రోడ్ ఓపెన్ చేస్తే బాగుంటుందని ఇప్పటికి ఎంపీ గారు పోయిన సార్ వచ్చినప్పుడు చెప్పారు అది మేము డిస్కస్ చేసి ఓపెన్ అమ్మ ముందల మాకు వైస్ ఛాన్సలర్స్ వేయాల్సి నియమించాల్సిన అవసరం ఉంది దానికి కమిటీ రావాలి కమిటీ వచ్చిన వెంటనే వైస్ ఛాన్సలర్స్ నియమిస్తాం దాని తర్వాత ఎందుకంటే గతంలో అనేక అవకతవకలు జరిగిన విశ్వవిద్యాలయంలో అన్నీ మేము బయటపెడితే యాక్షన్ తీసుకోం తిరుపతిలో ఉందమ్మా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తిరుపతిలో అయిపోయింది ఐఐటి ఆపరేషన్ అండి తిరుపతిలో తిరుపతిలో ఆపరేషన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇద్దరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఇప్పటికీ ఒక పిలికి వచ్చాం ఇద్దరు క్యాండిడేట్స్ దాదాపు రెండింటికి క్యాండిడేట్స్ దాదాపు ఖరారని త్వరలోనే ప్రకటించుకోవాలి ఇంకా పార్టీ పరంగా ఎన్నీ పరంగా నిర్ణయం తీసుకోవాలి సర్ ఇసుక విధానంపై మొన్న బొత్స గారు మాట్లాడుతూ సరిగ్గా మైండ్ తో ఆలోచించకపోవడం వల్లే కూటమి ప్రభుత్వం ప్రతి పదకం అమలు చేయడానికి 4 నెలలు కనీస టైం తీసుకుంటుంది అన్నారు మీరు ఇప్పుడు అన్నారు కాసే చెట్టుకి రాళ్ళు కాబట్టి ఒక మాట అడుగుతానమ్మా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేదానికి సంపూర్ణ మద్యపాన నిషేధం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు బొత్స గారు చెప్పారు ఎందుకు అది హామీ నిలబెట్టలేదని సూటిగా ప్రశ్నిస్తున్నా ఎందుకు హామీ నిలబెట్టలా సిపిఎస్ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తాం వారంలో 10 రోజులు అన్నట్టున్నారు చిటకు కూడా వేసారు ఏమైందది ఆమె నోటుకొచ్చి మాట్లాడతాం కరెక్ట్ కాదు అది నోటుకొచ్చి వాళ్ళు మాట్లాడతాం కరెక్ట్ కాదు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది వాళ్ళు